డిబేట్ కాంగ్రెస్ పార్టీలో నిన్న తుది జాబితా వెలువడింది. మొత్తం 119 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే తుది జాబితాలో 2-3 సంచలనాలు జరిగాయి. ఒకటి, పటాన్చెరువు అభ్యర్థి నీలం మధుకు రెండవ జాబితాలో పేరు ప్రకటించి ఆ తర్వాత ఆయన పేరు మార్చారు. కాటా శ్రీనివాస్ గౌడ్కి అక్కడ టికెట్ ఇచ్చారు. మరొకటి, సూర్యాపేట చివరి వరకు సూర్యాపేటలో పోరాటం చాలా సీరియస్గా నడిచింది. పటేల్ రమేష్ రెడ్డి వర్సెస్ రామరెడ్డి దామోదర్ రెడ్డి. పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడిగా చాలా పేరుంది, సన్నిహితుడిగా పేరుంది. ఆయనకే ఈసారి టికెట్ అని అంతా భావించారు. ఆయనకు టికెట్ దక్కలేదు. అనూహ్యంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఆయన కూడా సీనియర్ నాయకుడే, ఆయనకు అధిష్టానం ఆశిస్తులు ఉన్నాయని మొదటి నుంచే ప్రచారం ఉంది. ఆయనకు టికెట్ ఇచ్చారు. దాంతో పటేల్ రమేష్ రెడ్డి తిరుగుబాటు చేశారు. అక్కడ పటాన్చెరులో కూడా తన అభ్యర్థిత్వం మార్చడంతో నీలం మధు బీఎస్పీలో చేరిపోయారు. బీఎస్పీ అభ్యర్థిగా ఇప్పుడు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనతో కలిసి ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు ఇలా ఉంటే మరొక నియోజకవర్గం, ఇంపార్టెంట్ నియోజకవర్గం నారాయణ్ ఖేడ్, అక్కడి నుంచి సురేష్ షెట్కర్ మాజీ ఎంపీకి నిన్న జాబితాలో చోటు కల్పించారు. ఆయనకే రెండో జాబితాలో అవకాశం దక్కింది. అయితే అక్కడ మరో అభ్యర్థికి ఇవ్వాలని రామరెడ్డి దామోదర్ రాజనరసింహ గట్టి పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. అక్కడ కూడా టికెట్ మారింది. సురేష్ షెట్కర్ నుంచి మరో వ్యక్తికి టికెట్ మార్చారు. అక్కడ నారాయణ రెడ్డి అనుకుంటా ఆయన, ఆయనకు మార్చారు. ఇంకా మరొక కీలకమైన, అన్నిటికంటే కీలకమైన నియోజకవర్గం తుంగతుర్తి. తుంగతుర్తిలో మొదటి నుంచి ఒకే ఒక పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించింది, అది అద్దంకి దయాకర్. అక్కడ అద్దంకి దయాకర్కే టికెట్ రాబోతుందనే చర్చ చాలా రోజులుగా అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో కూడా సాగుతూ వచ్చింది. అయితే అద్దంకి దయాకర్కు పోటీగా 1/2 డజన్ మంది ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. రకరకాల పేర్లు అందులో వినిపించాయి. అందులో మందుల సామేలు కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, కృష్ణవేణి, ఇలా రకరకాల పేర్లు, రవి, డాక్టర్ వడ్డేపల్లి రవి, ప్రీతం, మొదటి నుంచి కూడా ప్రీతం రేస్లో ఉన్నారు. ఇట్లా కొత్త కొత్త పేర్లన్నీ తెరపైకి వచ్చి అనూహ్యంగా మందుల సామేలు ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన టికెట్ దక్కించుకున్నారు. అద్దంకి దయాకర్కి గత 2 సార్లు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన దయాకర్ ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. అయితే ఆయనకు టికెటే దక్కకపోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కూడా అదొక చర్చకు దారితీసింది. ఇంతకీ అద్దంకి అడ్డుగా నిలిచింది ఎవరు, అద్దంకి టికెట్ రాకుండా అడ్డుకుంది ఎవరు, ఇదే అంశంపై మనం అద్దంకి దయాకర్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. దయాకర్తో మనం మాట్లాడదాం. దయాకర్ గారితో మాట్లాడే ముందు, నిన్న టికెట్ దక్కకపోవడంతో పటాన్చెరు టికెట్ ముందొచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు, నీలం మధు రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో ఆయన తిరుగుబాటు చేస్తున్నారు, రెబల్గా మారిపోయారు. వాళ్ళిద్దరూ ఏమన్నారు మనం ఒకసారి చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్వహించిన సోనియా గాంధీ గారి తల్లికి, అదేవిధంగా రాహుల్ అన్న గారికి, అదేవిధంగా రేవంత్ అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు. అటనే నా ఎన్ఎంఆర్ యువసేన అందరం కూడా కండువ వేసుకున్న రోజే అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అయిపోయినాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సమానత్వం, సెక్యులరిజం ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకోయే పార్టీ. ఈరోజు నాకు వచ్చిన, సినానకు వచ్చిన అందరం కూడా కలిసికట్టుగానే పనిచేస్తుంటే, సర్వేలు అన్ని అభిప్రాయాలు తీసుకొని అది అధిష్టానం హైకమాండ్ నిర్ణయం తీసుకొని ఇచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆవేదన ఉంటుంది, అన్న వాళ్ళు బాగా కష్టపడ్డారు, వాళ్ళు పార్టీని కూడా కాపాడారు కాబట్టి వాళ్ళని కూడా మేము అందరం కలుపుకోయి అన్ననే ముందు ఉంచి నడిపిస్తామని తెలియజేస్తున్నాం. ఇంటి బిడ్డగా నీలం మధు మీ గుమ్మగుమ్మానికి ఎట్లయితే వచ్చి పని చేసిందో, రేపు కూడా నీలం మధు అన్న నిలబడుతుండు. నాతో అయినంత వరకు నేను ప్రచారంలో రోజు డోర్ టు డోర్ నేను దొరుకుతా. మీరు కూడా ఎక్కడ గ్రామంలో అక్కడ మా బిడ్డకి ఓటేయండి అని చెప్పి కాళ్ళు ముక్కుండి అంటున్నా. కాళ్ళు ముక్కి ఓట్లేసింది అందరు అందరు. రేపు 9 గంటలకు అందరు రండి నామినేషన్. ఎందుకంటే మన మన యాత్ర చూస్తే మనం ఏమే ఒక కండుగ ఉండదు, ఏముండదు, మౌనంగా ఎవ్వరం ఎందుకు నడుచుకుంటూ పోతున్నాం అంటే నామినేషన్కి వస్తున్నాం, మౌనంగా పోతున్నాం, మా ఇష్టం ఉన్నట్టు నామినేషన్ చేస్తాం అని చెప్పి పోదాం. మౌనంగా పోయి నామినేషన్ వేసి వద్దాం. మరి సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా నా పేరు ఉంటుందని చెప్పి ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరు కూడా చాలా మరి ఆశతోటి ఆతృతతోటి చూడటం జరిగింది. కానీ ఏదైతే నిన్న పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది చాలా దురదృష్టకరంగా, అన్యాయంగా ఉంది. మరి 30 సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తున్నాను. ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి కూడా ప్రజల కోసం పోరాటం చేసుకుంటూ వస్తున్నాను. 2017లో నేను కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరినప్పుడు 18లో టికెట్ ఆశించిన సందర్భంగా ఆ రోజు వార్ రూమ్లో మరి నాకు ఎంపీగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు పార్టీ మినిట్స్లో రాయటం, మరి ఇది చివరి ఎన్నిక అని చెప్పి దామోదర్ రెడ్డి గారు కూడా అందరి ముందు ఒప్పుకొని వచ్చే ఎన్నికలలో సుమారు రాత్రి మా నాయకులందరూ కూడా ప్రజల మద్దతు మనకుంది.
గుర్తునే మార్పు కదా మన ప్రజల్లోకి వెళ్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మేము ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వేస్తున్నాం. రైట్, చివరి జాబితాలో మూడు టికెట్లు తుంగతుర్తి, సూర్యాపేట, పటాన్చెరులో మార్పు చూసాము. అంటే పటాన్చెరు అభ్యర్థి నీలం మధు ఒక రెండు రోజుల ముందు టికెట్ వచ్చాక చాలా సంతోషం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి అందరికీ ధన్యవాదాలు చెప్పారు, కృతజ్ఞతలు. రాత్రికి రాత్రి టికెట్ మారిపోయింది. అక్కడ కట్ చేస్తే కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత సూర్యాపేట రామరెడ్డి దామోదర్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. సరే, అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చింది, ఆయన ఇండిపెండెంట్ అయ్యారు, పార్టీపై తిరుగుబాటు. నర్సాపూర్ సంజీవారెడ్డికి, నారాయణ్ ఖేడ్ సంజీవారెడ్డికి టికెట్ ఇచ్చారు, చివరిలో మార్చేశారు సురేష్ షెట్కర్ని. ఇట్లా రకరకాల మార్పులు జరిగాయి. వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. సరే, సురేష్ షెట్కర్కి ఎంపీ ఇస్తా ఉన్నారు, వాళ్ళు సెట్ అయినట్టున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా, ఏంటి ఆ నీలం మధు టికెట్ ఎందుకు రాత్రికి రాత్రి మారింది? దామోదర్ రాయ నరసింహ ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అందరికీ తెలుసు. సంజీవారెడ్డికి ఇవ్వాలి నారాయణ ఖేడ్లో అని, ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలి పటాన్చెర్లో అని. అంటే ఒక వ్యక్తి టికెట్ మారిస్తే మారుతుందా అనేది నీలం మధు విషయంలో, అద్దంకి దయాకర్ విషయంలో కూడా అదే అయింది. అది మీ గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత మీ జిల్లా తుంగతు పక్కనే సూర్యాపేట, అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన రిబల్ అయిపోయాడు, పటేల్ రమేష్ రెడ్డి, ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? మూడు అంశాలు కళ్యాణ్ గారు, అది ప్రత్యేక చర్చ పెట్టినందుకు కృతజ్ఞతలు. నా బొమ్మ పేరు రాముడు మంచి బాలు లెక్క వేసి మంచి బాలు లాగే ఉన్నారు కదా పార్టీకి విధేయుడిగా. అయితే ఏమైందంటే, ఇప్పుడు ఈక్వేషన్స్ లో కొన్ని నెగేషన్స్ కనుక యాడ్ అయ్యి వినబిలిటీ అనేది క్రైసిస్ లో పడితే ఆల్టర్ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర అనుకో, ఇప్పుడు తొమ్మిది మాల తొమ్మిది మాదిగైన తర్వాత ఇప్పుడు ఇది వీధికి వచ్చినప్పుడు కాటా శ్రీను మొదటి నుంచి గ్రౌండ్ లో పనిచేసిన వ్యక్తి, పోయినసారి కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఇమీడియట్ గా తెర మీదకి వచ్చిండ్రు, తెచ్చినప్పుడు కంప్లైంట్ చేసిండ్రు కొంతమంది. ప్రకటించే ముందు తీసుకోవాలి కదా జాగ్రత్త మరి కాంగ్రెస్ పార్టీ, ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకోవడం. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, మనం పాసిఫై చేయవచ్చు అని అనుకుంటాం, కానీ అది పాసిఫై కానప్పుడు ఈ సమస్యలు వస్తాయి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ ఫ్యామిలీతో ఉండి ఇట్లా చేసిన దాని తర్వాత దామోదర్ రామనరసింహ గారి ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్న పరిస్థితుల్లో దామోదర రాయ నరసింహ గారికి అతి, నన్ను దామోదర రాయ నరసింహ గారి అంటే అక్కడ తను పనిచేసిండు కూడా దామన్న, అక్కడ పనిచేసిండు కూడా అంటే అడ్జసెంట్ కదా, నీకు సంగారెడ్డి వస్తుంది కాబట్టి నాకేమో జిల్లా మారి ఉండి ఇప్పుడు మా నియోజకవర్గాలు ఏరైనా జిల్లాలు ఏనైనా సరే నాకు దామోదర రాయ నరసింహ గారికి ఉండేది వ్యక్తిగత ఆత్మీయత, అది వేరు. రాజకీయంగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడు మా మా ప్రాంత నాయకులతోనే ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చే వరకు తనకి కొంచెం ప్రెస్టీజియస్ గా తీసుకొని ఉంటాడు. ఇదొకటి, తర్వాత అది మన ఏంటిది నారాయణ్ ఖేడ్ సంజీవరెడ్డి గారు, అవి రెండు చాలా సీరియస్ సాధించుకున్నారు. అంటే ఆ క్యాండిడేచర్ పటుత్వం కూడా అట్లా ఉంటేనే సాధ్యమవుతుంది, అదర్వైజ్ కష్టం. అంతకంటే దానికంటే గట్టి పటుత్వం ఉన్న క్యాండిడేచర్ అద్దంకి దయాకర్ అని అనుకున్నారు. అంత దయాకర్కు అసలు అడ్డుగా మారింది ఏంటి? అసలు దయాకర్కు టికెట్ రాంది ఏంటి? ఎందుకు రాదు దయాకర్కు అడ్డు? నేను అనుకుంటున్నా తొమ్మిది మాల తొమ్మిది మాదిగ తర్వాత వచ్చిన తర్వాత మాదిగలకు ఒకటి ఎక్కువ ఇవ్వాలనుకున్న క్రమంలోనే అది మాదిగ సీట్గా మారింది. అలాంటప్పుడు దయాకర్ను హోల్డ్, అది మేజర్. అయితే ఒకటి మీకు ఒక బయట వినిపిస్తా, ఇది రీజన్ ఏమో అని జనం అనుకుంటున్నారు. చూపి దయాకర్ బయట ఒకసారి చూద్దాం. ఏ మునుగోడ, ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? ఎవడు అమిత్ షా? ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు ఇది అనుకుంటుండ్రా? రైట్ దయాకర్ గారు, అది అనుకుంటుండ్రా? విన్నది కదా, ఒక నిమిషం వినండి, నేను అడిగే క్వశ్చన్ వినండి. చెప్పండి. ఇప్పుడు ఈ బయట అని జనం అనుకునే అవకాశం ఉంది, అయితే పార్టీ బయటకు వెళ్ళిన వ్యక్తిని మీరు తిట్టారు, ఆయన మళ్ళీ వచ్చి టికెట్ సంపాదించుకున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, కానీ మీ టికెట్ మాత్రం రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి కలిపి ఆపారు అనే ఒక చర్చ బయట సాగుతుంది. ఇక ఇది ఒకటి చూపిరా జూము, నేను అంటే ఫోటోలో ఉంటే అయిపోద్దాం, ఇద్దరం కలిసింది చూపిస్తాను. కలిసే ఉన్నారు, కలిసి లేదని ఎవరన్నారు? మొన్న కలిసుడు కానీ కాదు, ఇప్పుడు అది కారణమే కాదంటారా? అది అది మీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో చాలా అది పెడుతుంటేనే ఇప్పుడు ఆ రెండు ఫోటోలు పెట్టిన మేము కలిసిన, మేము మంచిగానే ఉన్నాం, మీరు అనవసరంగా నెగిటివ్ చేయకండి బాబు. ఇప్పుడు నీకు ఒక చెప్పాలి, ఎందుకంటే కాంప్లికేషన్స్ మనం ఇంతకుముందు చర్చించుకుంటే అది ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పలేదు. కానీ ఇప్పుడు అక్కడ దాదాపు 30 కంటెస్టెంట్స్ అయినరు, ఒక 6-7 సీరియస్ కంటెస్ట్ అయినరు, లాస్ట్లో మొత్తుపల్లి గారు కూడా యాడ్ అయినరు లాస్ట్లో, పిడమర్తి రవి, మన ఎవరు ప్రీతం,
సామిల్ గారు, ఇంకా కృష్ణవేణి, ఇంకా ఇంకా ఎవరు, వడ్డపల్లి రవి, గుడిపాటి నరసయ్య గారు కూడా ఉన్నారు. అయితే ఈ ఈ కాంటెక్స్ట్లో వీటికంటే కూడా మాదిగలకు తక్కువ ఇస్తున్నాం అనేది కనుక వస్తే అది సమస్య అవుతుంది అనే ఉద్దేశం అక్కడ ఉంది. అవును దయాకర్ గారు, మాదిగలు మాల ఒక దయాకర్ ఒక్కరే కాదు కదా, ఇంకెక్కడైనా మాల తీయచ్చు మాదిగి ఇవ్వచ్చు కదా. మీరు చెప్పే ఈక్వేషన్ దయాకర్ మీదనే ఎందుకు ఉంటుంది, అవి ఎఫెక్ట్ ఉండాలి. నేనైతే రెండు సార్లు పోటీ చేశారు, 2000 ఓట్లతో ఓడిపోయారు, చాలా స్వల్ప తేడా. నేనైతే నేను చేసే ప్రయత్నాలన్నీ సిన్సియర్ గా చేసిన, మీకు కూడా తెలుసు. మొన్న కూడా మొన్న ల్యాండ్ అయ్యేటప్పుడు ఫ్లైట్ మళ్ళీ మనం మాట్లాడాం. బట్ నేను క్రూకెట్ గా లేను, నాకు ఇవ్వాల్సిందే ఇయ్యకపోతే అని ఏదో గాంధీ భవన్ వైపు మెర్రి చూసినట్టు. కానీ దయాకర్కి ఇవ్వద్దు ఇస్తే అని ఎందుక జరిగాయని కదా ఇప్పుడు చర్చ. అది కావచ్చు దానికి, ఇప్పుడు అది వాళ్ళ సమస్యగా చూస్తా. ఎవరైనా నాకు వ్యతిరేకం చేసిన వాళ్ళు చూస్తే నాకేంటి ప్రాబ్లం, పార్టీ నన్ను ఒక జస్ట్ ప్రిన్స్ లెక్క చూసుకుంటుంది, నాకేం పెద్ద సమస్య ఏం లేదు. అద్దంకి దయాకర్ ఏదో రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికో లేకుంటే రేవంత్ రెడ్డికి దగ్గర అవ్వడానికో, అప్పుడు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్యాప్ ఉంది కాబట్టి 50 కోట్లకు టికెట్ కొనుక్కున్న పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని ఆ సమయంలోనే వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో అటాక్ చేశాడు. అలా చేయడం వల్ల వాళ్ళు వ్యతిరేకం అయ్యారు, కానీ రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పించలేకపోయారు. ఒకటి కళ్యాణ్ భాయ్, నేను వ్యక్తుల యొక్క లేదంటే వ్యక్తి పూజ చేసే వ్యక్తిని కాదని మీకు బాగా తెలుసు ఫ్రమ్ ది బిగినింగ్. కాదు కానీ ఆ సమయంలో కొంచెం ఇవినండి, కేసీఆర్ గారు నేను కలిసే ఉన్నాం కదా, మేము మిక్కీ మౌస్ లెక్క ఉండేటోళ్ళం, కొట్లాడుకునేటోళ్ళం. బట్ అది మూమెంట్ సందర్భంలో మళ్ళీ కలిసిపోయి కోదండ రామ్ గారు మేము కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. అట్లనే ఉత్తమ్ గారు కూడా నాకు ఒక దశలో నెగిటివ్ ఉన్నప్పటికి కూడా వారు మళ్ళీ పాజిటివ్ అయినారు. పొన్నాలక్ష్మి గారు మంచిగానే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ కాబట్టి వారితో కూడా ఉంటే అంత వ్యక్తిగతంగా కూడా ఉన్నది. కానీ మన రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి అద్దంకి దయాకర్ ఎవరినో ఏంటి ఎవరినో తిట్టాలని ఎవరినో పొగడాలనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు ఒప్పుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి దయాకర్ మాట్లాడినా చూసుకుంటూ పోయిండు, దయాకర్ మాట్లాడంటే లేదన్నా అంటే ఉంటే ఒక 2 నిమిషాలు ఇవ్వమన్నాడు అంతే. నేను పార్టీ విషయం వచ్చినప్పుడు చాలా కమిటెడ్గా పనిచేసే క్రమంలోనే ఎవరి మీద నేను ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా పగు ఉందా ప్రేమ ఉందా రాజకీయాల్లోనే అంతే. ఇట్లనే ఆ రోజు కలిసిన అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి అది మాట్లాడినాను తప్పితే మళ్ళీ తర్వాత కలిసే ఉన్నాం కదా. ఆ తర్వాత సస్పెండ్ చేయమని పార్టీ నుంచి చేస్తారు, ఒకవేళ సస్పెండ్ చేసి అర్హత కలిగి ఉంటే చేసేసి కదా పార్టీ. ఇప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకుని దాకరికి ఏదో టికెట్ ఇవ్వలేదు వాళ్ళు అడ్డుకున్నారంటే దీంట్లో 100 ఉన్నాయి కారణాలు, అవి కొన్ని చెప్పలేను. కానీ అందులో ఒక కారణం మీ పిసిసి ఉపాధ్యక్షులు మల్లురావు గారు మాతో పొద్దున మాట్లాడారు, ఆయన మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూడలే చూడండి వినండి. ఒక ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నటువంటి రాలేదని చాలా మంది చెప్తున్నారు, అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు స్థానిక నాయకులు రేపు ఈ టికెట్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టి గెలవకుండా చేస్తారనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి దయాకర్ కి అద్దంకి దయాకర్ కి ఒక సముచిత స్థానం కల్పించేదానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని నాకు ఉన్నటువంటి సమాచారం. ఆ సమాచారాన్ని వారికి కూడా తెలియజేసి వారిని ఒప్పించి మరి ఈ కార్యక్రమం చేసినట్టుగా టికెట్ ఇవ్వకుండా చేసినట్టుగా నేను భావిస్తున్నాను. రైట్ దయాకర్ గారు, అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఇందులో మల్లరావు గారు క్లియర్ గా చెప్పారు ఈ రోజు ఉదయం మన డిబేట్ లో చెప్పిన బయట, అది ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ టికెట్ ఇచ్చిన దయాకర్కి మా నాయకులే మా పార్టీ నాయకులే ఆయన ఓడిస్తారు, అందుకని ఎలాగో ఓడిపోతాడు కాబట్టి ఇవ్వలేదు అనే యాంగిల్ చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, మీ జిల్లాలో మిమ్మల్ని ఓడించే బలమైన శక్తులు ఏమి అనుకున్నాయి, వాళ్ళు ఓడిస్తారని మీకు టికెట్ ఇవ్వలేదని చెప్పారు క్లియర్ గా. అది మల్లరావు గారి అభిప్రాయం అయి ఉంటది, మీకు లేదా? అది నేనైతే ఇప్పుడు ఇప్పుడు మీరు అక్కడ ఒకటి గురు చూడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నప్పుడు కారణాలు కూడా చూస్తలేరు. కాంగ్రెస్ పార్టీ గెలిపినప్పుడు క్యాండిడేట్ అని ఎవరు మీరు కొన్ని గెలుపులు మీరు అనూహ్యంగా ఉంటాయి, మీకు టికెట్ ఎట్లా అనూహ్యంగా వచ్చినాయో గెలుపులు కూడా అట్లే ఉంటాయి. ప్రజలు ఇటు టిల్ట్ అవుతున్న క్రమం ఇది కాబట్టి నేనుగా ప్రాబ్లం కావద్దు, నాకుగా ప్రాబ్లం కావద్దు అనుకున్నారేమో ఐ డోంట్ నో.
అంటే ఇంటర్నల్ గా జరిగే అంశాలు మనకు తెలియదు. ఇద్దాం అనుకున్నారు, టికెట్ ఇచ్చినా ఓడిపోతాడు, ఓడగొడతారు కాబట్టి ఇవ్వలేదు అనేది ఆ వెర్షన్. అంటే ఇక అది మంచి నిర్ణయం కదా పార్టీ, ఓడగొడతారని తెలిసిన వాళ్ళని ఎందుకు ఉంచుకోవాలి కాంగ్రెస్ లో, తెలుసు అన్నట్టే కదా. ఇక అది పార్టీ పార్టీ అధిష్టానం. అంటే మీరు ఫిర్యాదు చేయాలి కదా. నేను చేయండి, మీకు టికెట్ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. మాల మహానాడు కూడా చాలా యాక్టివ్ రోల్ మీది ఉద్యమ కాలంలో కానీ తర్వాత ప్రజా ఉద్యమాల్లో కూడా ఉన్నారు. మీతో పాటు ప్రజా ఉద్యమంలో ఉన్న, ప్రజా ఉద్యమాల్లో ఉన్న మరొక కీలక నేత బెల్లయ్య నాయక్. ఆయన కూడా పాపం డోర్ నకల్ మహబూబాద్ ఏదైనా టికెట్ వస్తుందని ఆశించారు. చాలా రాహుల్ గాంధీతో పాదయాత్రలో ఉన్నారు ఆయన. మామూలు నాయకుడు కూడా రోల్ ఉంది, ఆయనకు కూడా టికెట్ రాలే. అంటే ఇద్దరు ఉద్యమకారులు, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, మంచి ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, మీ ఇద్దరికి టికెట్ రాలే. పాపం ఆయన వెర్షన్ కూడా ఏంటో ఒకసారి మాట్లాడదాం. ఫోన్ లైన్ లో మనకు అందుబాటులోకి వచ్చారు బెల్లయ్య నాయక్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. బెల్లయ్య నాయక్ అంటే ప్రజా ఉద్యమాల్లో చాలా కీలక నాయకులు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కీలక నాయకులు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక ఒక సందర్భంలోనే అక్కడ ఉన్నప్పుడు మీరిద్దరు శైలజనాథ్తో కలిసి వచ్చి ఆయన అభినందించారు. అంటే రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితులుగా మీరిద్దరు ఉన్నారు, మీ ఇద్దరికి టికెట్ దక్కలేదు, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? దయాకర్ గారు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు టికెట్ రాలేదనేది మా పార్టీ అధిష్టానమే చెప్పాలి. మేము దయాకర్ గారు కానీ, దయాకర్ గారికి 2 సార్లు టికెట్ ఇచ్చారు. అవును, దయాకర్ గారికి టికెట్ ఎలిజిబిలిటీ ఉంది. మరి ఇప్పుడు ఈసారికి ఆయన ఎందుకు ఎలిజిబిలిటీ తగ్గిపోయింది అనేటటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు అనేది నాయకత్వం మీద ఉంటది. అది పిలిచి చెప్పారు ఆల్రెడీ, దయాకర్ గారితో మాట్లాడారు అనేది నేను అనుకుంటా ఉన్నాను. అంటే బెల్లయ్య నాయక్ గారు మల్లురవి గారు మాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దయాకర్ కు టికెట్ ఇద్దాం అనుకున్నాము, ఒకవేళ టికెట్ ఇచ్చినా ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నేతలు ఓడగొడతారు కాబట్టి టికెట్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మల్లురవి గారు ఆ మాట అంటే పార్టీ కంట్రోల్ లో లేదనే మాది ఆ మాట నిర్మాణం కంట్రోల్ లో లేదనే మాటను చెప్తున్నట్టు, అది అది కాంట్రడిక్టరీ అవుతుంది. ఒకవేళ అటువంటి వాళ్ళు ఓడగొడుతుంటే పార్టీకి నిర్ణయానికి అధికారం, అది అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎంత గొప్పలైనా చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఒకవేళ చర్య తీసుకోకపోతే నాయకత్వం నిశాయస్థితిలో ఉన్నదనే మెసేజ్ పోతుంది దాని నుంచి, ఈ ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి నేనేమంటున్నానంటే, సరే మల్లరావు గారు పెద్దలు, గౌరవనీయులు, మా పార్టీ సీనియర్ నాయకులు, ఆయన ఏ సందర్భంలో ఎట్లన్నా మాట్లాడినా తెలియదు, కానీ ఖచ్చితంగా టికెట్ అడిగి టికెట్ నిలబడి గెలిచగలిగినటువంటి స్థాయి పరిస్థితి కమిట్మెంట్ మాకున్నది, నాకు కానీ దయాకర్ కానీ. అవును, కరెక్ట్. ఎందుకంటే ఇవాళ వేవ్ వస్తుందని చెప్పి అందరు అంటున్నారు కదా, ఈ వేవ్ గాలిలో రాలే, లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వచ్చి టికెట్లు అడుగుతున్న వాళ్ళం కాదు, మేము అడిగిన వాళ్ళం కాదు. ఈ వేవ్ ను క్రియేట్ చేయడం కోసం కష్టపడ్డోళ్ళం. ఈ వేవ్ ఇవాళ వచ్చిందంటే పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు ఇద్దరు కూర్చొని వాళ్ళు పాదయాత్రలు చేస్తే మాత్రమే వచ్చింది కాదు. ఈ వేవ్ లో దయాకర్ పాత్ర ఉంది, ఈ వేవ్ లో బెల్లయ్య నాయక్ పాత్ర ఉంది. ఇవాళ ఈ వేవ్ వస్తున్నటువంటి క్రమంలో ఒకరిద్దరు వ్యక్తులు వ్యతిరేకించినా ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం మాకుంది. ఇవాళ గెలిచేటటువంటి వాళ్ళమే, కానీ టికెట్లు ఇవ్వబడలేదు. నేను అందుకనే మొన్న గాంధీ భవన్ లో అడిగింది అది, ఎందుకు మాకు పారామీటర్స్, టికెట్ చేయడానికి పారామీటర్ ఏంది, మేము ఏ పారామీటర్ లో ఫిట్ కాలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాత్రి పిలిచి నాతో మాట్లాడారు, మా పార్టీ పెద్ద నాయకులు మాట్లాడారు, నిన్న మాట్లాడారు, మొన్నటి నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు, మిస్టేక్ అయ్యింది, తప్పు జరిగింది, మీకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది అనే మాటను చెప్తా ఉన్నారు. అన్యాయం సహజంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది ప్రశ్న. అవును, అన్యాయం సహజంగా జరిగితే దయాకర్ కంటే గొప్ప వాళ్ళకి టికెట్ ఇస్తేనే హర్షిస్తా, దయాకర్ కంటే ఎక్కువ పనిచేసిన వాళ్లకు టికెట్ ఇస్తేనే హర్షిస్తా. కానీ ఉద్దేశపూర్వకంగా దయాకర్ మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకొని కట్ చేసి, బెల్లయ్య నాయక్ మీద వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకొని కోపం పెట్టుకొని కట్ చేసే విధానం ఉంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, కాంగ్రెస్ పార్టీ బేసిక్ ఐడియాలజీకి విరుద్ధమవుతుంది. దీన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఒక పాలనలకు మనం రాబోతున్నటువంటి క్రమంలో రాగద్వేషాలకు అతీతంగా ప్రజల్ని పాలించాల్సినటువంటి, నాయకత్వం వహించాల్సినటువంటి స్థానానికి పోయేటటువంటి వ్యక్తులు ఈ చిన్న చిన్న విషయాల మీదనే కోపాలు పెట్టుకొని దయాకర్ ఏదో కామెంట్ చేయండి కాబట్టి, చేసిండు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వద్దు అనే భావన ఉంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ పొజిషన్ ఇన్ కాన్స్టిట్యూషన్. అంటే బెల్లయ్య నాయక్ గారు, ఇంకొక చిన్నది నేను అంటే మీ ఇద్దరు ఇష్యూ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు టికెట్ రాకుండా కొంతమంది వ్యక్తులు కానీ, లేకుంటే ఒక అగ్రవర్ణ కులాలు కానీ
అలాంటి వ్యక్తులు మీ జిల్లా నాయకులు, కాన్స్టిట్యూన్సీ నాయకులు, వాళ్ళు చెప్పిన పేరుకి ఇవ్వడం, మీరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకులు మీరిద్దరు, అటువంటిది ఆ నియోజకవర్గంలో బలమైన వర్గం, బలమైన కమ్యూనిటీ ఎవరో చెప్పారని, ఎవరో వద్దన్నారని, మీ టికెట్లు నిరాకరించారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అది ఏం జరిగింది, ఎందుకు నిరాకరించరు, ఎవరో అడ్డుపడ్డరా లేదా అనేటటువంటిది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇయ్యకపోవడం వెనుక కొంతమంది వ్యక్తుల హస్తం ఉంటది. అది లేకుంటే ఈ టికెట్ బంద్ అయిందని అనుకోడు. చివరి నిమిషం వరకు, అవును, చివరి నిమిషం వరకు దయాకర్ టికెట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది నాకున్న సమాచారం. మొన్న నా లిస్టు ప్రకటించే నాటికి కూడా చివరి నిమిషం వరకు అవును నాకు టికెట్ రాబోతుందనే సమాచారం ఉంది. ప్రకటనలో పేపర్ మీదకి వచ్చేటటువంటి ప్రకటనలో మా పేర్లు మిస్ అయినాయి. ఏం శక్తులు పనిచేస్తున్నాయి? పోనీ మీరు అన్నట్టు పిలిచి ముందే మాట్లాడి నీకు ఇస్తలేము. మేము ముందే నేనైతే చాలా స్పష్టంగా చెప్పిన, ఇయ్యట్లేదు అంటే ఇయ్యట్లేదు అని చెప్పండి, ఇస్తాము అంటే ఇస్తామని చెప్పండి. నో కన్ఫ్యూజన్, ప్రెజర్ వద్దు. మేము పార్టీని వదిలిపెట్టి ఇటు ఇటు అటో ఇటో ఉరికెట్ వాళ్ళం కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనే కారణంతో ఈ తెలంగాణ ప్రజల ఆమెకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఏమీ ఆశించకుండా కంటిన్యూస్ గా పనిచేస్తున్నాం. 2018లో నాకు టికెట్ డినై చేసి ఎంపీకి పోమన్నారు, ఎంపీ టికెట్ డినై చేశారు, తర్వాత ఎమ్మెల్సీ టికెట్ డినై చేశారు, ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ పోనీ అక్కడ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఏమన్నా మాకంటే ఎక్కువ కష్టపడి పార్టీని బిల్డ్ చేసి పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం కృషి చేసిన ఉంటే ఎస్ అప్రిషియేట్ చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం మేము చేస్తుంటే, కానీ ఎందుకు జరగట్లేదు, ఏం జరుగుతుంది అనేది సమాధానం నాయకత్వం చెప్పాల్సినటువంటి ఉన్నది. మాకు నాకైతే ఏం రీగ్రేట్ లేదు టికెట్ అనేది. దయాకర్ వీడియో కూడా చూసిన నేను, పొద్దున ఫోన్ చేస్తే తను లేపలేదు, బిజీలో ఉన్నట్టున్నది, బాధలో కూడా ఉండొచ్చు. కాదు కాదు, బాధ అని కాదు, ఇప్పుడు బాధ పడుతున్నామని అనుకుంటుండ్రు అందరు. ఇది జరుగుతుందని కొంత ప్రిడిక్ట్ కూడా చేసినాం. బా ఒక మాట, బాధ నువ్వు పడు పడకపో, కానీ ఇన్నర్ హార్ట్ లో ఏం జరుగుతుందో నీది నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా బాధ ఉంటది మనకు. ఎందుకు బాధ ఉంటది అంటే, ఇంత పనిచేసిన తర్వాత కూడా ఎవరికో తీసుకొచ్చి ఇచ్చి నీకు టికెట్ ఇవ్వమంటే నువ్వేం బాధపడవు, ముందే చెప్తే. నేను కూడా చెప్తే అసలు ప్రయత్నమే చేయకపోతుంటాను. ఊహించుకొని వచ్చినావా? మనం ప్రజల కోసం పనిచేద్దామని సావడానికి సిద్ధపడి పనిచేయడానికి వచ్చిన వాళ్ళం. జీవితాలని కుటుంబాలను వదిలిపెట్టి ఈ ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు కాదే వాళ్ళ చరిత్రలో ఉన్నారా? నువ్వు నేను ఉన్నాం, ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి. కాబట్టి ఎవరైతే చరిత్ర నిర్మాతలు ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎమ్మెల్యే ఎంపీ కంటే కూడా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఎందుకు ఉంది? ఎందుకంటే ఆయన సమాజం కోసం పనిచేసినప్పుడు సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం పనిచేసినాడు. పూలే మా పేరు ఎందుకు ఉంది? ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి మానవుల్లో ఉన్నటువంటి అంతరాలు తొలగిపోయే వరకు ఉంటుంది. మనం కూడా అంతరాలు తొలగిపోవాలని చెప్పి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దానికి మాధ్యమం అవుతుంది అనుకున్నాం. కాంగ్రెస్ ప్రిన్సిపల్ దాని ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్గాలకు కాన్ఫిడెన్స్ వస్తుందని కదా మనం దిగింది, పనిచేస్తున్నది. కానీ ఇవాళ అది ఎందుకు జరగట్లేదు? ఫ్యూడల్ భావజాలంతోనే నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విషయం ఇవాళ చిన్నపిల్లగానే చెప్పేస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ భావజాలం మారకుంటే, కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారం పార్టీ నిర్మాణం జరిగి ముందుకు పోకపోతే ఇవాళ కాంగ్రెస్ ఐడియాలజీ ఇంప్లిమెంట్ ఎట్లయితుంది? ఇది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రేపు అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన, మనం మళ్ళీ ఇది కూడా సమాధానం చెప్పే బాధ్యత నీ మీద నా మీదనే వస్తుంది. తప్పులు ఎవరో చేయొచ్చు వ్యక్తులు, కానీ జవాబు మనం చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నాం కదా ఇప్పుడు. అందుకనే నేను మీ ద్వారా TV10 ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాకు వ్యక్తిగతంగా నష్టమా లాభమా అనేది ఇంపార్టెంట్ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం అనేటటువంటిది ఇవాళ సమాజ అవసరం, తెలంగాణ ప్రజల అవసరం. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక పాలన నుంచి ఇవాళ తెలంగాణ ముముక్తి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయించుకుంటే ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు పిల్లలకు దక్కుతాయి. ఇవాళ గ్యాస్ 500కు వస్తుంది. ఇవాళ ఇండ్లు వస్తాయి, 5-5 లక్షలు ఇస్తే ఇండ్ల పథకాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది.
రేపు నేను ఇదే వెళ్ళేనా ఇదే దయాకరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఇంప్లిమెంట్ చేయకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ గల్ల పట్టుకొని అడుగుతాం వదిలిపెట్టాం. బెల్లయ్య నాయక్ గారు మీరు మీకు టికెట్ దక్కకపోతే చాలా ఆవేదన చెందుతూ చాలా బాధపడుతూ ఎవరో అడ్డుకున్నారని ఇంత ఆవేదన ఇద్దరు లోపల దయాకర్ ఉండొచ్చు మీరు బయట బయట కూడా పడుతున్నారు మీరే టికెట్ దక్కించుకోలేనప్పుడు మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని గల్లా బట్టి ప్రజలకు న్యాయం చేస్తానని చెప్తే జనం నమ్ముతారా? నమ్ముతారు, 100% నమ్ముతారు. ఎందుకు అంటే దయాకర్ చరిత్ర గాని బెల్లయ్య నాయక్ చరిత్ర గాని ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడిన చరిత్ర, కాంప్రమైజ్ అయ్యి వ్యక్తిగత అవసరాల కోసం సరెండర్ అయి పనిచేసిన చరిత్ర లేదు మాకు. మాకు మా జీవిత కాలంలో ఇవాళ నేను కొత్తని కాదు, 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. దమ్మాడెక్ల పోరాట సమితి, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ మహాసభ నుంచి పనిచేసుకుంటా వస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు రాకముందు మొదలుపెట్టినటువంటి. నేను అనేది అది కాదు బెల్లయ్య నాయక్ గారు, నేను అనేది ఏంటంటే మీరు టికెట్ కోసం ఇంత కష్టపడి ఇంత పని చేసి ఇంత కష్టపడ్డా మీకు టికెటే కాంగ్రెస్ లో దక్కలేదు అంటే మీరు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితులు ఉంటాయా అని. మీరు అడిగిన ప్రశ్న సూటిగా ఉంది, దానికే నేను సమాధానం చెప్తున్నా. పోరాటే పోయేదేం లేదు ప్రజలకు మేలు జరగడం తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీకు అడిగి మంచి ప్రశ్న అడిగారు. రాజస్థాన్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మధ్యలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఏజెన్సీ ఏరియాలో 85% ఎస్టీలకు రిజర్వేషన్ ఉండేది, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ లో. ఆ జీవోని తీసేసి 45% చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పోరాటానికి పిలుపునిస్తే, ఎస్టీ విభాగం ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ అడిషనల్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం ఎస్టీ విభాగాన్ని అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పంపించినాను. నాకు సీఎం ఫోన్ చేయించిండు, సీఎం స్వయానం మాట్లాడిండు. నేను అన్న నువ్వు కంప్లైంట్ పెట్టుకుంటే పెట్టుకో, కానీ ఇది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను నా డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ట్రైబల్స్ కోసమే పనిచేస్తుంది. ఆ ట్రైబల్స్ కు ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు కావాలనుకుంటే ఏఐసీసీ ప్రెసిడెంట్ అప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, వాళ్ళకి లెటర్ పెట్టుకోండి అని చెప్పిన. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అన్నింటిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి. కాబట్టి మనం కొట్లాడడం ప్రజల పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనే దాని మీద మన మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వద్దనదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ గిరిజనులకో దళితులకో ఏ వర్గానికో అన్యాయం జరిగితే ప్రభుత్వ పాలసీ దానికి విరుద్ధంగా ఉంటే ఊకొని కూర్చోవాలనే ఎక్కడా లేదు. అది అనుభవపూర్వకంగా నేను చేసినటువంటిది. నేను ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి మాట్లాడాలని చెప్పి మాట్లాడకుంటే చాలా సీరియస్ గా చెప్పిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం ఈ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ బెల్లయ్య నాయక్ గారు. మొత్తానికి దీనికి సమాధానం చెప్పాలి, అసలు టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? కొంత ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారు, వాళ్ళ వల్లే రాలేదని కొంత మీరు గుంబదంగా ఉన్న మీ లోపల ఉన్న ఫీల్ని బెల్లయ్య నాయక్ గారు చెప్పారు. మీ ఫ్రెండ్ కళ్యాణ్ భాయ్, ఇది రాజకీయం, రాజకీయ చదరంగం, గోళీలాట కాదు. ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి, దాంట్లో నువ్వు చిత్తైనవా లేకపోతే ఒత్తుగా అయినవా అనేది అది నీ మీద అర్థంకి. దాకా చిత్తయ్యాడా ఎత్తుకు పై ఎత్తు అయ్యబోతుంది. ఇంతకంటే ఇంకా బలమైన నాయకునిగా తయారవడానికి ప్రయత్నం చేస్తా, అంతే తప్పితే నా నేపథ్యం నీకు తెలియదు, వ్యక్తిగతంగా నీకు తెలియదా? పోనీ ఈరోజు మీరు ఈ ఎడిటర్గా ఉన్నారు ఇక్కడ, మీరు అక్కడించి కూడా తెలుసు. నేను సామాజిక ఉద్యమాల నుంచి వారు చెప్పినట్టుగానే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన, గ్రాడ్యువల్గా నా గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. 2 సార్లు టికెట్ ఇచ్చింది, అది మర్చిపోతుంది మళ్ళీ. థర్డ్ టైం టికెట్ రాకపోతేనే హట్ అయితే, ఒక హడిల్ను నువ్వు దాటలేని పరిస్థితిలో ఉంటే ఇక నువ్వేం నాయకునివైతావు? బాధ అని మీరంటున్నారు, కానీ వాస్తవానికి కొన్ని ఇబ్బందులు కూడా సృష్టించకుండా జరిగిందేమో. అకార్డింగ్ టు మై ఎల్డర్ మల్లిరావు గారు, పార్టీ నా పట్ల మాత్రం ఎప్పుడు కూడా గౌరవంగా కాదు ప్రేమగా ఉన్నది నాతో. ఒక ఏమంటారు, కన్సాలిడేట్ చేస్తూ తనను ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు తీసుకుపోవాలనే టైప్లో ఉన్నది. నేను అది ఢిల్లీలో కూడా చూసినా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఎవరు నాకు, ఇప్పుడు మీరు అంటారు కదా వెంకరెడ్డి గారైనా మన రాజగోపాల్ రెడ్డి గారైనా, వారు నన్ను మొదటి ఎలక్షన్లో నన్ను తీసుకుపోయి నిలబెట్టి వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళు సహకారం చేసిన వాళ్ళే. రెండోసారి అఫ్ కోర్స్ ఎవరి కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళు పని చేసుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎమ్మెల్యే పోయి, ఇప్పుడు వచ్చిన ఒక స్పర్ధనే సమస్య అయితే ఎన్ని స్పర్ధలు ఉన్నాయి పార్టీలో, అవి సమస్య కాలేదు కదా. ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి, కానీ అది కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెచ్యూర్ గా ఉండే లీడర్ గా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే దయాకర్ గారు అది ఏదన్నా కానీ మీకు ఎప్పుడన్నా టికెట్ రాలేదు నిన్నటి నుంచి దాదాపు 12 గంటల నుంచి మనం 12 గంటలు 20 గంటలు అనుకోండి రాలేని తేలిపోయింది అప్పటి నుంచి అనిపించింది ఆ రోజు మునుగోడు సభలో అలా అనకపోతే బాగుండేది దాని వల్ల ఈ టికెట్ కి ఇబ్బంది అయింది అని మీకు అసలు ఒక క్షణం కూడా అనిపించలేదా అది చాలా ఉన్నాయి ఇంకా కారణాలు అది అది కారణంగా అనిపించలేదు అవి ఒక కారణం అని అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు బట్ అంతకంటే కొంత బలమైన కారణాలు ఉంటాయి కానీ అసలు అవి చర్చనే పెట్టాల్సిన స్థాయి కావంటున్నా నేను నేను ఆలోచిస్తున్న స్థాయికి పార్టీలో నేను ఉండాల్సిన స్థాయికి పార్టీలో నేను చేస్తున్న పనికి నాకు తగిన గుర్తింపు వస్తుందా లేదా అనే స్థితులు బేరీది వేసుకుంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్పితే గౌరవం తగ్గేది లేదు. నిన్న మీరు మనతో డిబేట్ లో కూడా నిన్న నైటే టికెట్ రాకపోగానే వెంటనే మాట్లాడారు ఆ సందర్భంగా ఒక మాట అన్నారు సూర్యాపేటకు వెళ్ళి రామరెడ్డి దామోదర్ రెడ్డి కోసం కూడా పనిచేస్తున్నారు అయితే అక్కడ పటేల్ రమేష్ రెడ్డి ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారు ప్రకటించారు మనం ఇప్పుడే విన్నాం అంటే ఏంటి అక్కడ ఎలా ఉండబోతుంది రమేష్ రెడ్డి గారు కొంత మనస్తాపంతో ఉన్నట్టుంది నామినేషన్ వేస్తున్నట్టుంది మరి దాన్ని విత్డ్రాల్ చేస్తారా లేదా అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా సాన్నిహిత్యంగా ఉంటుంది కాబట్టి కలుస్తారు ఎందుకంటే అది కొంత సెన్సిటివ్ ఆ ఇంపాక్ట్ కూడా నాకు తుంగతుర్తి మీద ఉంది అంటే దామోదర్ రెడ్డి గారు రెండు నియోజకవర్గాల్లో కొంత బలమైన నాయకునిగా ఉన్నాడు గతంలో 4 సార్లు ఎమ్మెల్యే అక్కడ మాజీ మంత్రి సో వారు నాకు సహకారం ఉన్నది బట్ రెండోది ఏంటంటే రమేష్ రెడ్డి గారిది ఈసారికి చాలా ముందుకొచ్చి ఉన్నది చాలా అంటే వస్తుంది టికెట్ అనేది ఒక ప్రచారం దామోదర్ రెడ్డి హామీ ఇచ్చారని ఒక చర్చ ఉన్నది కాబట్టి కొంత సెన్సిటివ్గా ఉంటుంది రిజాల్వ్ అవ్వచ్చు నాకు తెలిసి బట్ నా వరకు ఉన్న ఇమ్మీడియట్ లక్ష్యం ఏంది అటుపోయి దామోదర్ రెడ్డి గారికి సహకారం ఇటుపోయి తుంగతుర్తిలో సామీల్ గారి గెలుపుకు సహకారం ఇవి రెండు నా బాధ్యతలుగా ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తా రెండవది లాస్ట్ 10 to 20 మినిట్సే ఏది చేంజింగ్ అనేది నాకు తెలిసి అప్ టు అంటే లాస్ట్ మినిట్ చేంజ్ ఆ చేంజ్ కారణాలు ఏమన్నా కావచ్చు అది పార్టీకి పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అడగను నేను ఎందుకు అడగను అంటే నాకు ఎందుకు అంటే ఆ స్థాయి హామీ ఉంది ఓకే ఏం హామీ ఉంది ఆ స్థాయి హామీ ఏంది టికెట్ కొరకు టికెట్ ఇస్తున్నది నీకు అని అది ఎందుకు మారిందని నేను ఇప్పుడు నువ్వు మీరు ప్రశ్నలు వేసి గెలికింది అనుకో సమాధానం దాంతో ప్రయోజనం కూడా లేదు కదా ప్రయోజనం ఇప్పుడు ఒక 3 డేస్ ముందు టికెట్ ఎందుకు రాలేదో దయాకర్కు తెలుసు కానీ చెప్పారు అట్లా కాదు 3 డేస్ ముందు ఇది జరిగి ఉంటే టికెట్ వచ్చేది అది ఇప్పుడు 11th అవర్ కదా ఆ ప్లానడ్ గా అక్కడ వచ్చిందని నేను అనుకుంటున్నా బట్ నేను ఐ వోంట్ బాదర్ అబౌట్ ది టికెట్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఫర్ ది టికెట్ మల్లిరావు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు దయాకర్తో మాట్లాడాము దయాకర్కు ప్రభుత్వం వచ్చాక మంచి పదవి రాబోతుంది మంచి అవకాశాలు వస్తాయి అంటే హామీ ఇచ్చారా మీకు నాతో ఎవరు మాట్లాడలేదు కానీ నేను ఇది కావాలని అడిగే ప్రసక్తే ఉండదు అసలు ఎందుకు ఈ మాట చెప్తుందంటే అది తర్వాత వచ్చింది కదా ఎందుకు టికెట్ అడిగారు కదా టికెట్ ఇప్పుడు నేను అడగకపోతే నైతికత కాదు అడిగారు కదా టికెట్ తుంగతుర్తిలో పోటీ చేసి గెలిచి గెలిచి ఓడిపోయిన అక్కడ నేను అడగకపోతే తుర్రుమని పారిపోయిన తుంగతుర్తి నుంచి అని ఇట్లా అంటారు కదా ఇంకో టికెట్ అడిగింది అనుకోండి ఏమంటారు అవకాశవాదం చూసినవా తుంగతుర్తిలో ఓడిపోయిందని చెప్పి ఇంకో అడిగిపోయింది అంటారు అడగకపోయినా నేను ముద్దాయిని అడిగి రాకపోతే నా సమస్య అంటే తుంగతుర్తి అనగానే ఇప్పటిదాకా గత 40 నెలలుగా కూడా చర్చ అద్దంకి దయాకర్ తుంగతుర్తి కాంగ్రెస్ ఇంతే ఇదే చర్చ ఉండేది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కొత్తగా మందుల సామేలు పేరు వస్తుంది అంటే ఆయన ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నాడు బీఆర్ఎస్ లో ఉన్నాడు అందరికి తెలుసు కానీ కాంగ్రెస్ యాంగిల్ కి వచ్చే వరకు ఎవరి మందుల సామేలు అనేది ఒక చర్చ ఆయనకి ఎందుకు రీసెంట్ జాయిండే కానీ గతంలో కేసీఆర్ గారితో ఉన్నాడు నాకు కూడా వ్యక్తిగతంగా చాలా మంది ఎందుకు వచ్చింది టికెట్ ఆయన ప్లస్ ఏంటి ఏమనుకుంటున్నా అంటే గిడ్డంగుల చైర్మన్ గా ఉండడం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముఖ్య నాయకునిగా అనుకోవడం ముత్తుకుపల్లి గారిని కూడా అట్లనే అనుకున్నారు కదా వారు కూడా బీఆర్ఎస్ బట్ ఇక్కడ ఒకటే మందుల సామెలు నాకు తెలిసి గత 2 సార్లు కూడా కిషోర్ తో పోటీ పడ్డారు టికెట్ కోసం అవును కదా అక్కడ ఫెయిల్ అయ్యాడు కిషోర్ గెలిచాడు అక్కడ అవును ఇక్కడ అద్దంకితే అక్కడ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు సామెల్తో ఏం ఫెయిల్ కాలే ముందు నుంచి పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నాతో టచ్ లో ఉన్నాడు అసలు నేనే జాయిన్ చేద్దామనే ఆలోచన కూడా ఉండే ఒక దశలో కానీ ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫ్ కోర్స్ ఎప్పుడు ఇప్పుడు రేపు ఇంకొకరు వచ్చి కూడా ఇంకో టికెట్ అయితే ఇప్పుడు సో వాట్ దయాకర్ ఓన్లీ ఫర్ ది తుంగతుర్తి టికెట్ కొరకే ఇక కాస్ కోరుకోవచ్చు వానికి ఏం నెక్స్ట్ లైఫ్ లేదన్నట్టుగా రిస్ట్రిక్టెడ్ గా కాదు వన్ థింగ్ మీకు చెప్పాల్సింది తుంగతుర్తితో అనుబంధం అనేది రేపు జనరల్ అయినా ఉంటుంది
ఎందుకు అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి నేను ఇప్పుడు గతంలో ఒకసారి నన్ను ఆలంపూర్ నుంచి ఫస్ట్ టైం అడిగిండ్రు పెద్దపల్లి కూడా మధ్యలో ఒకసారి అడిగింది అంటే నేను వాటిపై ఐఎమ్ కనెక్టెడ్ టు నేను నాన్ లోకల్ అయితే కదా నా చదువు పుట్టుక అంతా కూడా ఆడ ఉన్నది కాబట్టి దాన్ని అడిగిన గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అడిగినట్టున్నారు అది అడిగిండ్రు తర్వాత ఇటు ఇటు అడిగిండ్రు మన ఏంది చెన్నూరు ఇటు సైడు లేదంటే చెప్పదండి నేను పోటీ చేస్తే తుంగతుర్తి నుంచి చేస్తాను లేదంటే కామ్గా ఉండి పార్టీకి పనిచేస్తాను ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా కంటోన్మెంట్ కూడా ఆల్టర్గా అన్నారు కానీ అది అది ఒక రకంగా రాజకీయ నాయకునికి ఏంటంటే నువ్వు ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ నటన అని పోతుంది అంతే కదా ఇప్పుడు నాది టెక్నికల్గా నేను పుట్టిన ఊరు ఇప్పుడు సూర్యాపేట ఉండొచ్చు అది తుంగ నేను పుట్టిందే తుంగతుర్తిలో మీరు అలా చూస్తే రేవంత్ రెడ్డి ఆలంపూర్ కాన్స్టిట్యూన్సీ అచ్చంపేట ఇక్కడ వచ్చి కొడంగల్ ఇప్పుడు వచ్చి మల్కాజ్గిరి కేసీఆర్ అక్కడ ఎక్కడో సిద్దిపేట ఇప్పుడు నాకు జనరల్ సీట్ ఇచ్చే తీరుకుంటే నేను ఏమన్నా అడుగుతుంటే ఎస్సీలకు ఎస్సీలకు అన్ని ప్రాంతం మీద ప్రేమ ఎక్కడ ఉందంటే మరి వాళ్ళకి లేదంటే అంటే నాకు ఉండాలి కదా నాకైనా వాళ్ళకు ఉంటుందా ఉండదని అదాలు ఇష్టం మొత్తానికి పుట్టిన నియోజకవర్గం కాబట్టి తుంగతుర్తిలోనే పోటీ చేయాలని ప్రయత్నం చేశాను కానీ టికెట్ దక్కలేదు అయినా ఎలాంటి రిగ్రెట్స్ లేవు ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులను తుంగతుర్తిలో మందుల సామెల్ని సూర్యాపేటలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం చేస్తానని దయాకర్ గారు చెప్తున్నారు కొంత లోపల భయం ఉన్న బాధ ఉన్నా కూడా పైకి మాత్రం కళ్యాణ్ క్రియేట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్ కూడా చెప్పారు అట్లా అంటారు కానీ ఇప్పుడు ఒక మాట నేను అంటున్నా ముందస్తుగానే నీకు జరుగుతున్న పరిణామాలను తెలుస్తున్నప్పుడు ఎంత మెంటల్ గా ప్రిపేర్ అవుతాం అవును అంటే నేను సైకలాజికల్ గా కొంత అడ్వాన్స్మెంట్ అడ్వాన్స్మెంట్ తో ఉంటా అయితే అంతే కాకుంటే అంతే కానీ నేను ఇంకా చేయాల్సింది భవిష్యత్తులో ఉందనే ఆయనకు కూడా తెలుసు బెలయ్య నాయకు కూడా తెలుసు మేము కేవలం రాజకీయ కార్యాచరణే కాదు సామాజిక ఉద్యమ కార్యాచరణ ఉంటుంది దాంట్లో మా ఇద్దరికి నష్టం జరగడం మాత్రం రెండు స్టేట్లలో కొంత పెద్ద చర్చ ఒక ఆర్కిటిక అంటార్కిటిక నుంచే ఫోన్ రాలేదేమో ఇప్పటి వరకు తెలుసు అన్ని ఖండాల నుంచి కూడా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళందరికీ కృతజ్ఞతలు డెఫినెట్గా మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తాం దయాకర్ గారు ఆల్ ది బెస్ట్ మొత్తానికి టికెట్ దక్కకపోయినా స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనే ప్రయత్నంలో దయాకర్ గారు ఉన్నారు మిగిలిన చాలా చోట్ల కూడా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి రెబల్స్ రంగప్రవేశం చేస్తున్నారు పటాన్చెర్లో నీలం మధు కానీ సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి కానీ రిబల్స్గా రంగంలోకి దిగడం అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర అంశమే ఎలా ఈ రిబల్స్ అందరినీ ఏ రకంగా బుజ్జగిస్తారు ఏ రకంగా రిబల్స్ అందరినీ దయాకర్ అద్దంకి దయాకర్లా మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది మనం వేచి చూడాలి ఇది లంచ్ అవర్ డిబేట్